హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఆనియన్ క్యాబేజీ పకోడీ చేసుకున్నాము. నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను మీకు ఇది బాగా నచ్చుతుందని. ముందుగా సన్నగా కట్ చేసుకున్నాం క్యాబేజీ వేసుకొని. ఆ తర్వాత ఆనియన్స్ని ఇట్లా పొడి పొడిగా చేసుకోవాలి, ముద్దగా ఉండొద్దు. ఇట్లా పొడి పొడిగా చేసుకొని ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా ఆనియన్స్ క్యాబేజ్ ఎట్లా పొడిగా సన్నగా కోసుకున్నామో కట్ చేసుకున్నామో అట్లానే అది వాటికి మ్యాచ్ అయ్యేటట్టే ఇవి కూడా కట్ చేసుకోవాలి. ఇవి కూడా వేసేసుకోండి పచ్చిమిర్చి. దాంట్లోనే ధనియాలు వేసుకోవాలి, కారం, రెడ్ మిర్చి పౌడర్ సరిపడినంత, సాల్ట్ కొద్దిగా, పసుపు కొంచెం, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్. ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ శనగపిండి. మళ్ళీ తక్కువ పడితే మళ్ళీ కలుపుకునేటప్పుడు వేసుకుందాము. కొద్దిగా కార్న్ఫ్లోర్, కార్న్ఫ్లోర్ వేసుకుంటే క్రిస్పీగా వస్తాయండి. అన్ని ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి. నీళ్ళు పోయొద్దు, నీళ్ళు పోయకుండా టైట్గా కలుపుకోవాలి. అంత అవసరం అనుకుంటే కొద్దిగా నీళ్లు లాస్ట్లో చిలకరించుకోవాలి, ఎందుకంటే ఆనియన్స్ ఉన్నాయి, ఆనియన్స్ నుంచి నీళ్లు ఊరుతాయి. ఉప్పు కూడా వేసినాం కదా, కావాలనుకుంటే లాస్ట్లో, అంత అవసరం అనుకుంటేనే. కొద్దిగా ఇంకా పిండి పడుతుంది అనుకుంటే కూడా శనగపిండి వేసుకోవచ్చు. కొంచెం పిండి తక్కువ అనిపిస్తుంది, ఇంకొద్దిగా యాడ్ చేసుకున్నాం. కొంచెం నీళ్ళు జీలకరించుకుందాం, ఎక్కువ వేయద్దు. మరి ఆయిల్ కూడా వేడి అయిపోయిందండి, ఇంకా మనం పకోడీ చేసుకుందాం. కొంచెం లూజ్గానే వేసుకోవాలి, మరీ ముద్దలు ముద్దలు వేసుకుంటే అసలు లోపల కాలదు. కలర్ అయిపోయిందండి, ఇది తీసుకోవాలి, ప్లేట్లో వేసుకోండి.
క్యాబేజ్ ఆనియన్ పకోడా రెడీ. వర్షాకాలం వర్షం పడుతున్నప్పుడు మంచిగా వేడివేడిగా చేసుకొని తింటే సూపర్ ఉంటుంది. అట్లనే నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.